Hello friends, welcome to Police Recruitment YouTube channel. Ma channel lo kevalam police udyogalaku sambandhinchina videos maatrame upload cheyadam jarugutundi. Inka evaraina ma channel ni subscribe cheyakunda chustunte kashtanga subscribe chesi aa ventane vache bell icon ni activate chesi all button ni select cheyandi. Friends, Telangana Rastramlo Police Constable Udyogala Bharti Kosam oka manchi notification vidudalayindi. Intermediate Vidyarhata kaliginatvanti abhyarthulandaru kuda ee udyogalaki darakastu chesukovachu friends. Ikapothe ee notification sambandhinchinatvanti link nenu ee video ki krinda description lo ichanu. Aa link meeda click chesi mee mobile lone notification ni download chesukoni poorthi vivaralanni kuda chadukovadaniki avakasham aithe untundannamata. Telangana Rastramloni anni jillala vallu kuda ee udyogalaki apply chesukovadaniki avakasham aithe untundi. CISF nunchi maniki notification aithe vidudal kavadam జరిగింది ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి స్టార్టింగ్ శాలరీనే అలవెన్సెస్ అన్ని కలుపుకునేసి దాదాపు 30,000 రూపాయల వరకు శాలరీ అయితే వస్తుందన్నమాట. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకి నోటిఫికేషన్ వచ్చేసి సిఐఎస్ఎఫ్ నుంచి విడుదల కావడం జరిగింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అయితే రావడం జరిగింది అనమాట. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది. జనవరి 29వ తారీఖు నుంచి మార్చి 3వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ శాలరీనే ఇక్కడ 21,700 రూపాయల నుంచి 69,100 రూపాయల వరకు శాలరీ ఉంటుందన్నమాట. అలవెన్సెస్ అన్ని కలుపుకునేసి స్టార్టింగ్ శాలరీ దాదాపు 30,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి ఇక్కడ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేసి ఇచ్చారు. ఇండియన్ సిటిజన్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను అన్నమాట, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఒక వీడియో చేశాను. కానీ అందులో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలను చూపిస్తూ ఫోకస్ చేసి వీడియో చేయడం జరిగింది. అందుకోసం అనేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నేను హెడ్లైన్ పెట్టి మళ్ళీ వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఖాళీల వివరాలు చూసుకుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేస్తున్న ఎంటైర్ స్టేట్ సంబంధించి 20 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. నక్సల్ ఏరియాకి సంబంధించి 10 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో 30 కానిస్టేబుల్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అన్నమాట. అయితే ఈ ఉద్యోగాలకి కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టోటల్గా 79 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు తీసుకున్నట్లయితే 12th పాస్ అనేసి ఇచ్చారు చూడండి. 12th క్లాస్ అంటే కన్నా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇంటర్మీడియట్లో ఇక్కడ ఇచ్చారు చూడండి అండర్లైన్తో సహా విత్ సైన్స్ సబ్జెక్ట్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. అంటే సైన్స్ సబ్జెక్ట్స్లో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సైన్స్ సబ్జెక్ట్ అంటే ఎంపీసీ గ్రూప్ బైపీసీ గ్రూప్ చదివినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఫ్రెండ్స్. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 23 సంవత్సరాల లోపున్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. పోతే ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి ఇక్కడ ఇచ్చారు చూడండి, www.cisfrect.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. ఫీజు కూడా చాలా తక్కువ అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు, రిటర్న్ ఎగ్జామినేషన్ని ఆధారంగా చేసుకునేసి అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. అలాగే ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా మెడికల్ టెస్టులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో వివరాలు చూసుకున్నట్లయితే క్యాండిడేట్ హ్యావ్ టు క్లియర్ 5 కిలోమీటర్స్ రన్ ఇన్ 24 మినిట్స్ అనేసి ఇచ్చారు. 5 కిలోమీటర్ల రన్నింగ్ని 24 నిమిషాల్లో పూర్తి చేయాలనేసి ఇవ్వడం జరిగింది. ఇంతే అనమాట ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ల వివరాలు చూసుకుంటే అభ్యర్థులు ఈ పోస్ట్కి అప్లై చేసుకునే అభ్యర్థుల హైట్ వచ్చి 170 సెంటీమీటర్స్ అబౌవ్ హైట్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 85 సెంటీమీటర్స్కి వచ్చేసి చెస్ట్ అనేది ఎక్స్పాండ్ కావాల్సింది ఉంటుంది అనమాట. 5 సెంటీమీటర్ల చెస్ట్ అనేది ఎక్స్పాండ్ కావాల్సిందే ఉంటుంది ఫ్రెండ్స్. రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే ఓఎంఆర్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహిస్తారనమాట. ఇక ఎగ్జామినేషన్ అనేది టోటల్గా 100 మార్కులకి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సిలబస్కి సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారు చూడండి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, అలాగే
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఈ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ అనేది. ఇంకా తర్వాత వచ్చేసాను, ఆ తర్వాత ఈ ఎగ్జామినేషన్లో కూడా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసి మెడికల్ టెస్టులు నిర్వహించి అభ్యర్థుల్ని ఫైనల్గా సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ పూర్తి వివరాలకి ఒకసారి మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ కూడా చదువుకొనేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.